హాయ్ హలో వెల్కమ్ టు మీ ప్రభు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వాళ్ళుగా ఏంటి అంటే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ దీనిని మేమైతే సందర్శించాము సో ఈ విజువల్స్ని మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను షేర్ చేసుకునే ముందర వీటి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీగా పిలువబడే శ్రీ రామానుజాచార్యుల వారి రెండు వందల పదహారు అడుగుల భారీ విగ్రహం భారీ విగ్రహం అని ఎందుకు అంటున్నాను అంటే ప్రపంచంలోనే రెండో అతి ఎత్తైన పెద్దదైన విగ్రహంగా గుర్తింపు అయితే పొందింది దీన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే ఆవిష్కరించారు సో ఇది ఎక్కడో లేదు మన తెలంగాణలో శంషామాబాద్ సమీపంలో ఉన్న ముశ్చింతల్లో నలభై ఐదు ఎకరాలు సువిశాలమైన స్థలంలో దీనిని ఆవిష్కరించడం అయితే జరిగింది సో మనం ఇంకా లేట్ చేయకుండా ఆ విజువల్స్లోకి ఎంటర్ అయిపోదాం సో ఇక మేము హైటెక్ సిటీ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము ఈ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీకి మాకు కంప్లీట్గా స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీకి రావడానికి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే టైం పట్టింది అంతేకాదు గవర్నమెంట్ అయితే ప్రత్యేకమైన బందోబస్తు అలాగే బస్సులు కూడా ఏర్పాటు చేయడం వల్ల చాలా సింపుల్గా అయితే జర్నీ అయితే అయిపోయింది మాకు సో ఇక నేను ఆల్మోస్ట్ నియర్ టు వచ్చేసాను సో ఇక్కడ ఇది ఓపెనింగ్ పాయింట్ అనమాట సో మనం ఓపెనింగ్ పాయింట్ నుంచి అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాలి కొంచెం ఒక టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ వరకు అయితే ఉంటుంది ఇక్కడ అన్ని సౌకర్యాలు అయితే ప్రభుత్వం అయితే ప్రొవైడ్ చేసింది లైక్ కూర్చోవడానికి కావచ్చు తినడానికి కావచ్చు ఇంకా మనకి విశ్రాంతి కావచ్చు అన్ని ఏర్పాట్లు అయితే ప్రభుత్వం అయితే మంచిగానే చేసిందని చెప్పుకోవాలి ఇక్కడ సో ఇది ఫస్ట్ డోర్ అనమాట దాని తర్వాత మనం సెకండ్ డోర్లోకి ఎంటర్ అవుతాము ఇది సెకండ్ డోరు సె సెకండ్ డోర్ నుంచి చూస్తే విగ్రహం అయితే లైట్గా కనిపిస్తుంది మనకి సో అక్కడ పైన టాప్లో చూస్తున్నారు కదా సో విగ్రహం అయితే లైట్గా కనిపిస్తుంది సో ఇంకా మనకి డైరెక్ట్ సెకండ్ డోర్లోకి వెళ్ళిన తర్వాత మనకి వెల్కమ్ బోర్డ్ అయితే ఉంటుంది అక్కడ సో మనం ఆల్మోస్ట్ నియర్ టు వెల్కమ్ డోర్కి వచ్చేసాం ఇది వెల్కమ్ డోర్ అనమాట సో ఇక్కడ నుంచి అయితే మనకి క్లియర్ పిక్చర్ అయితే వచ్చేసింది బట్ మనం ఇంకా అవుట్ సైడే ఉన్నాము సో మనకి గుళ్ళు అయితే ఇట్లా కనిపిస్తాయి మొత్తం అంతా అని సో మీరు విగ్రహం కూడా చూడొచ్చు ఇదంతా కూడా అవుట్ సైడ్ వ్యూ మనం ఇంకా లోన్కి అయితే ఎంటర్ అవ్వలేదు ఇప్పుడు మనము స్లిప్పర్స్ అవి బయట అక్కడ ఇచ్చేసేయాలి ఇచ్చేసి మనం అయితే ఎంటర్ అవుతాం వీళ్ళందరూ బయటకు వచ్చేసే పర్సన్స్ మనం ఇప్పుడే లోన్కి అయితే ఎంటర్ అయ్యాము లోన్ బయట నుంచి ఓవర్ వ్యూ అయితే మనకి ఇట్లా కనిపిస్తుంది సో ఇంకంతా కాదు మనం చాలా దగ్గరికి అయితే వెళ్ళిపోదాము సో మనం విగ్రహం దగ్గరికి వెళ్ళాలి అవుట్పుట్ రావాలి అంటే ఇలా వస్తుంది సో విగ్రహాన్ని అయితే మీరు ఇప్పుడు చూస్తారు చాలా క్లోజ్ అప్ వ్యూ ఉంటుంది ఇక్కడ అయితే సో అది విగ్రహము సో ఇలానే కాదు మనం ఇంకా డైరెక్ట్గా పైకి అయితే ఎక్కేద్దాం మొత్తం పైకంటే ఎక్కేసి మనం అన్న యాంగిల్స్లో అయితే చూద్దాము సో ఇక్కడ మీరు చూడొచ్చు జనాన్న అయితే మీరు చూడవచ్చు చాలా భారీ ఎత్తులు అయితే ఉన్నారు జనాభా అయితే చాలా భారీ ఎత్తులు అయితే వస్తున్నారు సో ఇంకా నేను మీకు అన్ని వ్యూస్లో చూపిస్తాను వీడియోస్ అయితే తేనివ్వట్లేదు బట్ మీకు అన్ని యాంగిల్స్లోను ఇప్పుడు మీకు స్టార్టింగ్ చూపించాను అలాగే సైడ్ వ్యూ కూడా మీకు చూపించాను అలాగే మీకు బ్యాక్ వ్యూ కూడా ఎట్లా ఉంది అన్నది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు సో ఇది చూడండి బ్యాక్ వ్యూ అయితే ఇట్లా ఉంది అండ్ విగ్రహం కూడా చాలా షైనింగ్గా ఉంది అండ్ మీరు ఇక్కడ సర్కిల్లో చూసుకుంటే ఓవరాల్ సర్కిల్ వ్యూ అయితే నేను చూపిస్తాను ఇక్కడ మీకు కింద ఏనుగులు ఉంటాయి ఏనుగుల మీద ఒక ఫ్లవర్ ఉంటుంది ఫ్లవర్ మీద ఆయన కూర్చున్నట్టు ఉంటుందన్నమాట సో వ్యూ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగానే ఉంది అని చెప్పేసి చెప్పుకోవాలి సో నేను కొంచెం స్పీడ్ స్పీడ్గానే చేశాను ఎందుకంటే పోలీసులు అయితే వీడియోస్ అయితే తీయనివ్వట్లేదు ఎందుకు అంటే చాలా డిలే అయిపోతుంది జనాభా ఎక్కువ వస్తున్నారు కాబట్టి చూడొచ్చు ఇక్కడ మీరు పోలీసులు అయితే చూడొచ్చు ఫోన్ ఇచ్చేయండి అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేస్తారు ఇక్కడ మీకు ఇక్కడ వ్యూ అయితే చాలా ఎక్స్ట్రాడినరీ ఉంది చూడండి అదిగో అండ్ ఇక్కడ ఫ్రంట్ వ్యూ అయితే ఇట్లా వస్తుంది మీకు ఇంకా ఫ్రంట్ వ్యూ ఇంకా నీట్గా చూపిస్తాను సో ఇది నేను వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని అయితే నేను తీశాను వీడియో అయితే సో మీకు ఇది ఓవరాల్గా ఫ్రంట్ వ్యూ అనమాట సో కంప్లీట్ విగ్రహాన్ని చాలా క్లోజ్అప్లో తీసిన వ్యూ ఇది షార్ట్ సో ఇదనమాట ఇక్కడ వీడియో అట్ అయితే కాదు దీనికి ముందర ఆ విగ్రహానికి ముందర ఒక ఫౌంటైన్ అయితే ఉంటుంది వాటర్ ఫౌంటైన్ అక్కడి నుంచి తీసిన షాట్ ఇది వ్యూస్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ ఇంకా చాలా స్పెషాలిటీస్ అయితే ఉన్నాయి ఈ ఏరియాలో ఈ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీలో అదేంటి అంటే వన్ నాట్ ఎయిట్ టెంపుల్స్ అనమాట సో ఓవరాల్గా భారతదేశంలో ఉన్న వన్ నాట్ ఎయిట్ టెంపుల్స్ని ఇక్కడ డిజైన్ అయితే చేశారు అక్కడ ఎట్లా అయితే టెంపుల్స్ ఉంటాయో సేమ్ అదే వేలో ఇక్కడ అయితే చేశారు సో ఎవరైతే ఆ వన్ నాట్ ఎయిట్ టెంపుల్స్కి వెళ్ళలేరో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఒక్కసారి సందర్శిస్తే ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ని చూసినట్టే ఉంటుంది ఎందుకంటే అక్కడ ఎలా అయితే ఆర్కిటెక్చర్ ఉందో యాజ్ ఇట్ ఈస్ అదే ఆర్కిటెక్చర్తో అయితే డిజైన్ చేశారు మీరు ఇక్కడ చూస్తున్నారు అవే ఆ టెంపుల్సే అవన్నీ కూడా అండ్ ఇక్కడ నేచర్ కూడా చాలా క్వాలిటీగా కూల్గా ఉంది ఇక్కడ నేచర్ కూడా సో ఇవన్నీ టెంపుల్స్ అనమాట అండ్ ఇక్కడ వ్యూ కూడా ఏంటి అంటే చాలా ఓల్డెన్ వ్యూ అంటే ఏంటి అంటే ఆర్కిటెక్చర్ వ్యూ అవన్నీ కూడా ఉంటాయి అండ్ మనకి ఈ విగ్రహానికి ఆపోజిట్లో ఒక ధ్వజస్తంభం అయితే ఉంటుంది ఆ ధ్వజస్తంభం కూడా చాలా అఫీషియల్గా చాలా నీట్గా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు మీకు ఈ దీని దగ్గరికి కూడా ధ్వజస్తంభం దగ్గరికి కూడా మీకు చూ దగ్గరికి వెళ్ళి తీసుకువెళ్ళి చూపిస్తాను ఈ ధ్వజస్తంభం దగ్గర నుంచే పక్క నుంచి ఫౌంటైన్స్ అయితే ఉంటాయి సో ఇప్పుడు ధ్వజస్తంభం దగ్గరికి అయితే వెళదాము సో లాంగ్ షార్ట్ కాదు డైరెక్ట్గా దగ్గరికి అయితే వెళదాము దగ్గరికి వెళితే సో ఇట్లా వాటర్ ఉంటుంది వాటర్లో ఇలాగ ధ్వజస్తంభం అయితే ఉంటుంది సో వ్యూ అయితే మనం డైరెక్ట్గా చూస్తే ఇంకా ఎక్స్ట్రాడినరీ అయితే ఉంది అండ్ మనము అవుట్ సైడ్ నుంచి చూస్తే కనుక మనకి ఇలాగ ఏనుగులు చక్రాలు సో ఇట్లాగా డిజైన్ అయితే చేశారు చాలా స్తంభాలతో డిజైన్ చేశారు ఇది ఓవరాల్ లుక్ అనమాట ఇంకా సో ఇది ఫ్రెండ్స్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ